సినిమాలకు వచ్చేటప్పుడు బయటకి వచ్చి నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా చెప్తే ఓ ఏమని సినిమా ఎత్తదంట అని హెచ్చరికం ఇట్లా చెప్తారు కదా. మస్తు చేసిండు యాక్చువల్లీ. నా స్కూల్లో మొత్తం ఊరికే ఆడుకుంటుండే నాతో, ఏ నువ్వు హీరోయిన్ అవుతావా, నువ్వు హీరోయిన్ అవుతావా అది అనేసి. సో చాలా చాలా అసలు. బట్ చూసాను నేను ఈరోజు హీరోయిన్ అయినా, వాళ్ళు డాక్టర్ అవుతా అని డాక్టర్ కూడా అవుతలే. అంతే మరా, మళ్ళీ కష్టపడాలి మరా. ఇప్పుడు హీరోయిన్ కావాలంటే ఏమైనా కష్టపడాలి అమ్మ. కష్టపడాలి కదా, ఏమేం చెయ్యాలి? హీరోయిన్ కావాలంటే అన్నమే తినొద్దంట. అన్నం తినొద్దు, నేను అన్నీ తింటా అట్లేం లేదు. మనకు కావాల్సినట్టు దానికి డెడికేషన్, టైం సెన్సర్ అవన్నీ చాలా ఉంటాయి. డెడికేషన్ కావాలి. డెడికేషన్ అంటే ఇప్పుడు ఏమైనా సంచలకి ఇట్లా కట్టుకొని పోవాలన్నా దాన్ని? కాదు, మరి కావాలంటే నువ్వు కొట్టుకుపోయేదేమో అనుకున్నాను. అట్లా కాదు, నేను అయిపోతా అంటే అయిపోవడం కాదు, దానికి కావాల్సిన అన్ని తీసుకోవాలి. ఫుడ్ నుంచి అయినా, లేకపోతే ఇప్పుడు షూటింగ్ ఒక రోజంతా ఉన్నదంటే డిటర్మినేషన్తో చేయాలి షూటింగ్ మొత్తం. ఊరికే ఆ సర్లే నేను చేస్తున్నా కదా, అవుతుంది కదా, ఈరోజు షూట్ ఉంది కదా అట్లా అంటే కుదరదు. మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి, ఏమంటారు, ఎనర్జీ పెట్టి చేయాలి, దాని మీద పానం పెట్టుకోవాలి అంతే కదా. చూసినారు డెడికేషన్ అంటే సంచులు కట్టుకుపోతారేమో అనుకున్నా కానీ మంచిగా బుర్రెలే పెట్టుకునేది పురాణం. గట్టిగా చెయ్యాలంటే చెయ్యాలి. పొద్దుగా 6 గంటలకే ఉంటుందా? 4 గంటలు 5 గంటలు లేవాల్సి వస్తుంది. ఒకసారి 3:30, 4. ఈ రామబాణం సినిమాలో ఎవరు పిలిచిండ్రు నిన్ను మొదలు? శ్రీవాస్ గారి డైరెక్టర్ శ్రీవాస్ గారి పిలిచి సెట్ అయిపోయినవి ఇక పోమ్మా అన్నారా? అంతే, నిజంగా అట్లానే అన్నారు. సెట్ అంతా ఓకే, పదా ఇంకా పదా నెక్స్ట్ షూట్ చేద్దాం పదా అన్న అట్లానే నిజంగా అదే అయింది. మళ్ళా ఇప్పుడు మరి సినిమా అంతా ఎక్కడ చేసినారు షూటింగ్? కోల్కతా, మైసూర్. ఇండియాలో అయితే కోల్కతా, మైసూర్, ఆ తర్వాత ఇక్కడ షూట్ చేసాం, ఆ తర్వాత ఫారెన్ లో యూరోప్. మళ్ళా పోయేమో, నువ్వు సికింద్రాబాద్ హైదరాబాద్ బస్సులు ఎదురుతున్నావు యూరోప్ కిడికి. అవును, యూరోప్ లో స్పెయిన్, తులూజ్, ఫ్రాన్స్, అక్కడక్కడ లోపల లోపల అక్కడ ఒక్కొక్క కంట్రీస్ మారుతూ తిరుగుతూ ఉన్నాం. ఆ శ్రీవాస్ సార్ కు అప్పుడప్పుడు మస్తు కోపం వస్తుందంట కదా, ఆయన చేపించేటప్పుడు ఐ గమన మంచి చేయ్ అని ఇట్లా ఎప్పుడైనా బెదిరించిందా? నన్ను ఎప్పుడు అరవలే, నాతో ఎప్పుడు పాపం హీరోయిన్ అరిస్తే బాగోదు కదా, అందుకే అరవలే. బట్ యూజువలీ అందరినీ ఏదైనా కొంచెం సరిగా అవ్వకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ని వీళ్ళని కొంచెం ఏయ్ అది ఎక్కడ ఉంది అది ఇది అని చెప్పి కొంచెం కసురుకుంటూ ఉంటారు. హీస్ ఆయనకు కూడా అప్పుడప్పుడు కోపాలు వస్తుంటాయి. వస్తాయి గొట్టమ్మ, ఈ రోజు నా గొట్టమ్మ, నా జిందగీ ఇలా అనిపించిన రోజు ఏమన్నా? అట్లేం లే, అట్లేం లే, ఈజీగా అయిపోయింది నాకు. ఎందుకంటే ఇందులో నాకు మరీ ఎక్కువ ఇంతకు ముందు సినిమాలలాగా కింద పడి డాన్స్ దొరి అట్లా ఏం లేదు, సింపుల్ గా చేసేసా. తర్వాత షూట్ కూడా అట్లనే ఫ్యామిలీ మెంబర్స్ తో అందరితో సాఫీగా అయిపోయింది అట్లా. ఇప్పుడు మన షూటింగ్ పోతే ఎవరైనా తీసుకొని పోతావు? ఎంబడి మమ్మీ వస్తారు అంతే. నాయన రాడా? డాడీ చెన్నైలో ఉంటారు.